జార్జ్, నేనేం చెప్పి నిన్ను వదార్చగలనురా? ఆ భగవంతుడు నీకు నీ భార్యకు దీన్ని తట్టుకునే శక్తినివ్వాలి. ఏంటి మిస్టర్ బ్రహ్మం గారు ఇలా వచ్చారు? ఓ, రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఏ బండైనా వచ్చి డాష్ ఇచ్చి కాలు విరిగి హాస్పిటల్లో పడుంటావు అని గీతోపదేశం చేయడానికి వచ్చారా మీ సబార్డినేట్ కి? అశోక్, ఎంత క్రిమినల్ బ్రెయిన్ సార్ మీది. నేను ముష్రఫ్ ఇబ్రహం పేరు చెప్పినప్పుడు నా తల్లో బ్రెయినే లేదన్నారే మీరు. ఇప్పుడు చూసారా, ఇంకా ఈ డిపార్ట్మెంట్ లో మగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గుండెల మీద బండెక్కించి చంపేస్తారు వాళ్ళు. ఇవన్నీ చూస్తూ మీరు కాకీ డ్రెస్ వేసుకొని టోపీ పెట్టుకుని సర్కస్ లో బఫుల్లా లొడలొడ వాగుతూ ఉండండి. వాళ్ళని చంపుతాను లేదా చేస్తా, అసలు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాను. అశోక్, ఈ నిమిషం నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ చంద్ర వెంట నేనుంటాను. నా అఫీషియల్ పవర్ ఉంటుంది. బాలుభాయ్, బాల సుబ్రహ్మణ్యం, ద సేమ్ ఓల్డ్ గట్టర్ గుండా హెడ్, నువ్వు ఏం పీకలేవు. నీకంటే ఒక ఫోర్త్ రేట్ రోడ్ సైడ్ గుండా బెటర్. మరేం చేయబట్టారు? ఇక్కడ నేను చిటికేస్తే కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ ఆఫీసర్ అడుగు ముందుకు వేయడం. కానీ ఆ బాస్టర్డ్, ఛే, ఒక ఎస్ఐ కాల్ మీద టైర్ ఎక్కించడంతో పని అయిపోయింది అనుకుంటున్నావు నువ్వు? ఏయ్, ఒక ఎస్ఐయే కాదు, డీజీపీతో సహా ఈ దేశంలో పోలీసులు అందరూ ప్రయత్నించినా కూడా ఈ ముషరఫ్ ప్లాన్ చేసే ఆపరేషన్ ని పాడు చేయలేరు. అబుల్ కైఫ్ ఇక్కడికి వచ్చింది విషయం నీకు నాకు తప్ప ఈ లోకంలో ఎవరికి తెలీదు. మరి ఎలా వాడిని పోలీసులు పట్టుకున్నారు? కమ్ ఆన్ టెల్ మీ. దట్ మీన్స్ నా పర్సనల్ కంప్యూటర్ ని డీకోడ్ చేసి అందులో రహస్యాల్ని అశోక్ చంద్ర అర్థం చేసుకున్నాడు. ఎస్ఐ జార్జ్ ఒక టూల్ మాత్రమే, టార్గెట్ అశోక్ చంద్ర, తర్వాత ఇది నా కంప్యూటర్ లో రహస్యాల్ని దొంగిలించిన కంప్యూటర్ ఎక్స్పర్ట్. అశోక్ చంద్ర కావాలి నాకు ప్రాణాలతో. అంతేకాదు, ఆ సూపర్ బ్రెయిన్ నా కంప్యూటర్ని డీకోడ్ చేసే లెవెల్కి ఇంటెలిజెంట్ అయిన ఆ అమ్మాయి మెదడు, దాన్ని చంపకండి. కంప్యూటర్ల హార్డ్ డిస్క్ నుంచి అది తెలుసుకున్న విషయాలు ఏంటో అని నాకు తెలియాలి. దాన్ని అది ఎవరి బ్రెయిన్లోకి ట్రాన్స్ఫర్ చేసింది తెలియాలి. ఎవరంతా అడ్డుకున్నా సరే నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఒక గొప్ప పని చేయడానికి నేను ఈ దేశానికి వచ్చాను. ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కలిసి ఒకే రోజు ఖాళీ బూడిదయిపోవడం కళ్ళారు చూసిన తర్వాతే ఈ ముషర్రఫ్ ఇబ్రాహీం ఇండియా వదిలి వెళ్తాడు. యు షుడ్ హెల్ప్ మీ బాలు. యెస్, యు షుడ్. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. శారదా, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది నిద్ర? ప్రశాంతంగా నిద్రపోతున్నావు, అందుకే లేపలేదు. అయ్యయ్యో, ఎందుకలా భయపడతావు? నేనొచ్చింది ఓ చిన్న పని కోసం. ఆ అమ్మాయి లేదు, మన పురుషోత్తం ఓన్లీ డాటర్. ఏదా అమ్మాయి పేరు మర్చిపోయానే. ఛాన్సీ. అవునవును, ఛాన్సీ. ఎక్కడా అమ్మాయి? ఇల్లంతా వెతికి చూశాను కనపడలేదే. ఇక్కడే ఉంటుంది కదూ. నాకు ఆ అమ్మాయి బ్రెయిన్ కావాలి, బ్రిలియంట్ బ్రెయిన్. మరెందుకో కాదు, అందులో పెప్పర్ సాల్ట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్ల కదా, భలేగా ఉంటుంది టేస్ట్. చిరుమై, ఉదయం ఇంటికి వచ్చి బెదిరిస్తున్నావా? నీ అంతు తెలుస్తాను. చెయ్యి, పోలీసులకి ఎవరు కావాలన్నా చెయ్యి. చెయ్యవా? ఉదయాన్నే నిద్ర మొత్తం వదలకుండా లేస్తే ఇలాగే ఉంటుంది. మరి మొదట ఫేస్ వాష్ చేసుకుని షేవింగ్ ముగించుకుని ఓ కాఫీ తాగి తర్వాత మాట్లాడుకుందాం. ఏమిటి రే, నీళ్లు తీసుకురారా. త్వరగా. కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలే. రాయ్ రాయ్, ఇద్దరు పని చెప్తే సరిగా చేయకలేదా?
నేను చేస్తాను సార్. ఇప్పుడు చెప్పు, ఛాన్స్ ఎక్కడ? నాకు తెలియదు. నీకు మాత్రమే తెలుసు. చెప్పు, ఛాన్స్ ఎక్కడ? తెలిసినా కూడా నేను చెప్పను. చెప్పవా? అయితే సరే, నీట్గా ఉంది, కాఫీ తాగుదావా? రై. రామా రామా, రా 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 రా. ఇదిగో అమ్మగారు వచ్చేశారు. ఎంత అందంగా వచ్చారో చూడరా. స్నానం చేసి బొట్టు పెట్టుకుని ఎంత లక్షణంగా వచ్చారో చూడు. కాఫీ ఇవ్వమ్మా, ఇలా ఇవ్వమ్మా. కాఫీ తీసుకోండి సార్. వద్దా? సరే వదిలే. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయి ఎక్కడ? నాది చెప్పడు. అమ్మగారిని అడగమంటావా? చెప్పండమ్మా, మీరైనా కాస్త చెప్పరా. ఆ అమ్మాయి ఎక్కడ? పురుషోత్తం గారు అమ్మాయి. అమ్మగారు చెప్పరు, అయ్యగారు చెప్పరు, మరేం చేయగలం? మీ దగ్గర వైట్ సారీ ఉందా? వైట్ సారీ అవసరం అవుతుంది, ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఇక మీద మీరు ఈ కలర్ బ్లౌజులు వేసుకోలేరు, బొట్టు పెట్టుకోలేరు, పువ్వులు పెట్టుకోలేరు. ఎందుకంటే నేను ఈ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే నన్నేం చేయమంటారు? నేనొక్కటి మాత్రం చేయగలను, ఈ తుపాకీ తీసి వాడి తలకి గురి పెట్టి ఈ ట్రిగర్ నొక్కితే టామ్. తర్వాత అవసరమా? చెప్పండమ్మా ప్లీజ్. చెప్పరు? నువ్వు చెప్పవు, ఆవిడ చెప్తానన్నా చెప్పనివ్వము. ఇంకెందుకు ఆవిడ బతుకుంటు? శారదా, 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 శారదా. నిన్ను చంపేశావు కదా, నా సాకు చంపేశావు కదా. అవసరం అవసరం అంటారు, తెలిసి నిజమేదో చెప్తే అప్ప ఆవిడికి గతి పట్టుండేదారా? ఈ లోకమే చాలా చిన్నది. ఆ అమ్మాయి నా నుంచి చచ్చినా తప్పించుకోలేదు, అది ఎక్కడున్నా నేను కనిపెడతాను. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మరి నువ్వెందుకురా? శారదక్కయ్య, ఏమైంది ఇవిడా? ఉదయాన్నే లేచి కనపడలేదని భయపడుంటారు, చెప్పకుండా వెళ్ళడం తప్పే. ఆ కోపమే అయ్యుంటుంది. కాని మీరు మాత్రం ఏమిటి, ఈరోజు మీ వెడ్డింగ్ యానివర్సరీ అని మీ ఇద్దరిలో ఏ ఒక్కరైనా నాతో చెప్పారా? అయినా సరే నేనే కనిపెట్టాను. ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి అర్చన చేయించి మీకోసం మొక్కుకున్నాను. మార్కెట్కి వెళ్ళి నేనే స్వయంగా కూరగాయలని కొని తీసుకొచ్చాను. ఈ రోజు నేనే వంట చేస్తాను, మీరందరూ తినాలి. అక్కయ్యా, ఏమయ్యారు వీళ్ళు? వీళ్ళిద్దరూ కలిసి ఏ గుడికో మసీదుకో వెళ్ళుంటారా? ఆహా, ఇద్దరికీ ఆ నమ్మకాలు లేవు. మరి ఇదిగో మీ ఇద్దరికి కొత్త బట్టలు తీసుకొచ్చాను. మీ వెడ్డింగ్ యానివర్సరీకి ఇది నా ప్రెజెంటేషన్. ఏమయ్యారబ్బా వీళ్ళు? హలో, తలుపులన్నీ బార్లో తెరిచిపెట్టారే, ఒకవేళ దొంగడు వచ్చినా తెలీదు. ఇద్దరు రూమ్ లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఏమి మాట్లాడరే, నేను లోపలికి రావచ్చా? అశోక్ అన్నా, అశోక్ వద్దు, నువ్వు ఆ ఘోరం చూడలేవు. అశోక్,
నేను సడన్ గా చనిపోనరా? ఒకవేళ పోయినా కూడా మేమిద్దరం ఒకేసారి పోతాం. మనింటి పెరట్లోని మేం ప్రేమగా పెంచుకున్న పారిజాతం చెట్టు కింద పక్క పక్కన రెండు కోతులు తీసి వాటిలోనే మమ్మల్ని సమాధి చేయండి.